ఈరోజు సామూహికంగా వ్రతాల్ని మహిళలందరూ కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం చాలా మంచి దినం ఈరోజు ఆ వ్రతాల్ని చూడడం ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శించుకోవడం నిజంగా జీవితంలో ఒక మహద్భాగ్యమని నేను భావిస్తా ఉన్నాను ఈ యొక్క ప్రాచీనమైనటువంటి దేవస్థానం అతి పురాతనమైనటువంటి దేవస్థానం 6వ శతాబ్దంలోనే కనుకొని 11వ శతాబ్దం నుంచి పూజలు పునస్కారాలు అందుకుంటున్నటువంటి ఈ యొక్క అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందరో ట్రస్టీలు ఎందరో వచ్చారు ఎన్నో ట్రస్ట్ బోర్డులు ఇచ్చారు ఈ యొక్క ట్రస్ట్ బోర్డులందరూ ధర్మకర్తలందరూ కూడా ధర్మానికి కట్టుబడి ధర్మకర్తలను అంటే ధర్మకర్తలుగానే భావించి ఈ యొక్క సాంప్రదాయాల్ని కొనసాగించాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం మీరందరూ కూడా చూశారు గతంలో కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం ఆస్తులు దుర్వినియోగం కాబడుతున్నాయి అన్నటువంటి మాట వాస్తవం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క దేవస్థానం ఆస్తులు కాపాడాలి అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇంచుమించుగా 800 ఎకరాల పైచిలుకు భూమిని పరాధీనం చేయడం జరిగింది అని తెలుసుకున్న తర్వాత ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని విచారణకు ఆదేశించడం అయింది నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఒక ధర్మకర్తగా ఈ యొక్క ధర్మకర్తల మండలి ఈ యొక్క ఆస్తుల్ని పరిరక్షించాల్సింది బాధ్యత భుజస్కంధాల మీద ఉంది గతంలో కూడా మాన్సాస్లో ట్రస్ట్ బోర్డు సభ్యులున్నారు ఈ దేవస్థానంలో కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులున్నారు గతంలో గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా 800 ఎకరాలు ఇంచుమించు 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దేవస్థానం ఆస్తి పరాధీనమైతే ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి మనసంతా కూడా కలుక్కని చివుక్కని అంటుంది ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి పరాధీనం పాలైంది మనం ఏం చేయగలం తిరిగి మనం దేవస్థానానికి అప్పగించగలమా లేదా అన్నటువంటి ఒక మనోవేదన మనసులో ఉంది ధర్మకర్త ధర్మకర్తగా ఉండాలే కానీ అధర్మకర్త కాకూడదు అధర్మకర్త అయిన మరుక్షణం ఏ ఆస్తినైతే అతను కాపాడాలనో ఏ సాంప్రదాయాలని అతను కాపాడాలనో అతను కాపాడలేకపోతాడు అన్నటువంటి విషయం వాస్తవం అశోక్ గజపతిరాజు విషయం తీసుకుందాం ఆయన ఒక ధర్మకర్త లేక అధర్మకర్త అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన చైర్మన్గా ఉండి 8,000 కోట్ల రూపాయల ఆస్తి ఇంచుమించుగా 8,846 ఎకరాలు పరాధీనం పాలైతే ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆయన చూస్తూ మిన్నకుండిపోయాడా లేక స్వయంగా ఆయనకు కూడా దానిలో ఒక భాగస్వామ్య అన్నటువంటి విషయం తేలాల్సి ఉంది అటువంటి ధర్మకర్తగా తనను తాను పిలుచుకునేటటువంటి వంశ పారంపర్య ధర్మకర్తగా పిలుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నిజంగా ధర్మకర్త అధర్మకర్త అన్నటువంటిది ఆయన మనస్సాక్షికే తెలుసు పైకి చెప్పడం చాలా నీతులు చెప్తాడు అశోక్ గజపతిరాజు కానీ లోపల జరిగేవన్నీ కూడా కుట్రలు ఏది ప్రశ్నించినా కూడా మా వంశాచారం అని అంటాడు ఇది వంశాచారమా లేక అపచారమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు చేసిందే కరెక్ట్ అని మీరు కానీ భావించినట్లయితే అది వంశాచారం కాదు అపచారం అనే నేను నొక్కి వక్కాణిస్తాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయలేదనని మనస్సాక్షిగా మీరు కానీ నమ్ముతుంటే మీ మనస్సాక్షిగా నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని సంధిస్తాను మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు నేను డిబేట్ కూర్చున్నాం నేను అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పండి మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేదానికి నేను సిద్ధంగా ఉంటాను
అప్పుడు ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అన్నటువంటి విషయం ఇక ఆయన నిజంగా తప్పు చేయనట్లయితే కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది తప్పు చేయనట్లయితే ప్రజలు భక్తులు నిర్ణయిస్తారు మీరు తప్పు చేయలేదని భక్తుల ముందు మీరు ప్రమాణం చేసి మీరు నిలబడాలి కోర్టుకి వెళ్లి తప్పించుకొని తిరుగుతూ కేసుల నుంచి బయటపడేదానికి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ 8000 కోట్ల రూపాయల ఆస్తులు అన్ని కూడా దేవస్థానానికి చెందేలా చూస్తామని భక్తులందరికీ ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆయన సొల్యూషన్ వెతికారు ఆయన పరిష్కారం అన్నటువంటిది ఈ టైం లోనే జరుగుతుంది దానికి సంబంధించి మేమందరం కూడా సభ్యులైన తర్వాత పంచగ్రామాల సమస్య కమిటీలో సభ్యులైన తర్వాత రెండు సమావేశాలను నిర్వహించడం జరిగింది దాంట్లో కోర్టుకి ఇది సబ్జుడిస్ మ్యాటర్ సబ్జుడిస్ అయిన దాని వల్ల కోర్టులో ఉన్న దాని వల్ల మొదటి బెంచ్ సిజే గారి ఆ నేతృత్వంలో మొదటి బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది అది కోర్టు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను శిరసా వహించే దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అన్నీ కూడా అపశృతులే అన్నీ కూడా స్కామ్లే ప్రతి ఒక్కటి కూడా పైకి చెప్పేది ఒకటి లోపల ఆయన చేసేది ఒకటి తనకు నిస్వార్థంగా సేవ చేస్తానని ప్రజలందర్నీ కూడా భ్రమింపజేస్తా ఉన్నాడు కానీ ప్రతి విషయంలో కూడా స్వార్థం ఉంది స్వార్థపూరితంగా మానసాసుని వ్యవహారాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది అశోక్ మాత్రమే పూసపాటి అశోక్ మాత్రమే నిజంగా ఈ రోజు ఆయన మహిళలకు గౌరవం ఇస్తున్నారు అనంటే ఇవ్వాలన్నటువంటి దృక్పథం ఆయనలో ఉన్నట్లయితే సుప్రీంకోర్టు చెప్పినట్లుగా తన వంశపారంపర్య చైర్మన్ పదవి అన్నటువంటిది కుటుంబంలో ఎవరైతే కుటుంబంలో సభ్యులుగా నిర్ణయించారో వారందరికీ అవకాశం ఇవ్వమని చెప్పండి ఒక అశోక్ మాత్రమే కాదు అటు అశోక్ కుటుంబ సభ్యులకి ఆయన దయాదులు ఆయన మిగతా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సమానంగా మహిళలు పురుషులు వేరు కాదు ఇద్దరు కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులకి మహిళలకి కుటుంబ సభ్యులుగా ఎవరినైతే ప్రభుత్వం పరిగణిస్తుందో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వమనని నేను అశోక్ని ఈ యొక్క 862 ఏకర్స్ అన్నటువంటిది విచారణలో ఉంది విచారణ పూర్తయిన తర్వాత ఏం జరిగింది వాస్తవాలు ఏమిటి అన్నటువంటివి బయట వస్తాయి ప్రైమాఫేసి ఎవిడెన్సెస్ ఉన్నాయి దాని ఆధారంగా ఈ యొక్క విచారణకు ఆదేశించడం జరిగింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం